ప్రభుత్వ కన్ను మనప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ మీద పడిందని చెప్పి ఎంతో మంది చాలా మంది కాలేజ్ లెక్చరర్స్ గాని ప్రొఫెసర్లు గాని అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఏమట్రా ఎయిడెడ్ కాలేజెస్ ఈ స్కీమ్ ఆర్ కరఫ్ స్కామ్ ఏట్రా అని చెప్పి నేను ఎంతో మంది కాలేజెస్ తో మాట్లాడటం జరిగింది గత రెండు రోజులుగా ప్రముఖ దినపత్రికలో ముఖ్యమైన కథనం కూడా వచ్చింది ఎన్నో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే గుంటూరు ఏసీ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంటారు దాన్ని అలాగే జాగర్లమూడి కుంభస్వామి చౌదరి గారి కాలేజ్ జేకేసీ కాలేజ్ హిందూ కాలేజ్ అలాగే ఏలూరులో ఒక యూనివర్సిటీ స్థాయిని తలదన్నే సిఆర్ రెడ్డి కాలేజ్ భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ సరే విజయనగరంలో ఎంతో ఎన్నో లక్షల మందికి విద్యాదానం చేసిన మహారాజా కాలేజ్ అలాగే కాకినాడలో పిఆర్ కాలేజ్ అంటే పిఠాపురం రాజా కాలేజ్ నెల్లూరులో విఆర్ కాలేజ్ అంటే వెంకటగిరి రాజా కాలేజ్ అలా ప్రతి చోట కూడా మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు ఏర్పడక ముందే అప్పట్లో ఉన్న ఫిలాంథ్రఫిస్టులు అందరూ కలిసి ఎంతో మంది వారి స్థలాల్ని వారి ధనాన్ని అలాగే గుడివాడలో తీసుకుంటే మన ఏఎన్ఆర్ కాలేజ్ పాపులర్ అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ ఇలా ఎన్నో విశిష్టమైన ప్రశస్తమైన కళాశాలలు ఇప్పుడు ఎయిడెడ్ కళాశాలలుగా రన్ అవుతున్నాయి. ఎయిడెడ్ కళాశాలలు అంటే వాళ్ళు అతను వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేస్తూ కొంతమంది ఉపాధ్యాయుల్ని లెక్చరర్స్ ని ప్రభుత్వ జీతంతో ఇస్తారు. సో ప్రభుత్వ జీతం ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా కాలేజెస్ లో ఎక్కడ కూడా యావరేజ్ 25% కన్నా ప్రభుత్వం జీతం పే చేసే లెక్చరర్స్ లేరు. కానీ ప్రభుత్వ జీతం ఒక భరోసా, వాళ్ళ శాలరీస్ కూడా బాగుంటాయి కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల్లోనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే వీళ్ళందరికీ ఒక శ్రీముఖం పంపారు, ఒక జీవో ఇచ్చారు. మీరందరు కాలేజెస్ మాకు ఇచ్చేయండి, మేము తీసేసుకుంటాం, మీరే నడుపుకోవాలంటే మీ ఎయిడ్ ని వదులుకోండి, మీ లెక్చరర్స్ కి మీరే జీతాలు ఇచ్చుకోండి, మీరే జీతాలు ఇచ్చుకోండి, కానీ మేం చెప్పిన ఫీజులే వసూలు చేయండి. ఆ ఫీజులు ఇస్తారా అమ్మ ఒడి? సరే, ఆ అమ్మ ఒడికి వేరే స్కామ్ కి సంబంధం ఏంటి అన్నది ఆ నెక్స్ట్ అంశం. అది ముందు ఎయిడెడ్ కాలేజెస్ కంప్లీట్ చేద్దాం. సో ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే లెక్చరర్స్ కి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే శాలరీస్ ఇస్తున్నారో లెక్చరర్స్ కి కాస్త అబ్జెక్టివ్గా అదే స్థాయిలో జీతాలు ఇవ్వాలి. అదే స్థాయిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ జీతాలు ఇవ్వాలి అంటే మరి ప్రభుత్వం తగ్గించిన ఫీజులు, అది కూడా ఇస్తుందో ఇవ్వదో తెలియని ఫీజులు, ఏ రోజు రాష్ట్రం దివాలా కొట్టి హ్యాండ్స్ అప్ అంటారో తెలియని పరిస్థితుల్లో మరి ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తే రేపు రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు నిన్న ప్రముఖ దినపత్రికలో చూసాం కొన్ని కొన్ని ఊళ్ళో నరసరావుపేట గాని చిలకలూరుపేట గాని చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చీరాల్లో మరి ఉన్న ఎయిడెడ్ కళాశాలను మూసేస్తే ఒక మహిళా కళాశాల ఉంది, వాళ్ళు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలో ఒంగోలు వరకు వెళ్ళాలి అని ఇలా ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అంతర్యం ఏమిటి, ఏమి చేయాలనుకుంటుంది అనేది ఒక సాధారణ మానవుడి గుర్రకి మస్తిష్కానికి అందనంత దారుణంగా అందనంత దరిద్రంగా ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి ఎంతో మంది విజ్ఞులు చదువుకున్న విజ్ఞులు అంటున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, నేను విన్న మాట, నేను విని అంటున్న మాట, ఇది నా సొంత మాట కాదు అని చెప్తున్నా. ఇక్కడ ఆ ఇచ్చిన జీవోలో కూడా ఒక క్లాజ్ ఏంటంటే మరి రేపు
మరి ఈ హింసన తాళ లేకో మరేన తాళ లేకో ఎవరైనా సరే ఎందుకు వచ్చిందిరా బాబు అని వదిలేస్తారు. సుమారు ఒక 140-150 ఎయిడెడ్ కళాశాలలు ఉంటే సరే ఒక 10 మంది మరి భయపడో ఇంకోటో లేకపోతే లేటెస్ట్ గా కొత్తగా పెట్టినయో ఓ 10 మంది మీకు ఇచ్చేస్తాం అని అన్నారట. మిగిలిన వాళ్ళు ఎవరు ఎవరు ఇస్తే జరిగేది ఏంటి? ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఉంది, 100 ఎకరాల స్థలంలో ఉంది. ఆ సిఆర్ రెడ్డి కాలేజీని రేపొద్దున పొరపాటున వీళ్ళు ఇచ్చారనుకో, వీళ్ళు అమ్మేసుకోవచ్చు. తెలిసే ప్రొవిజన్ ఆ స్థలం వీళ్ళు అమ్మేసుకోవచ్చు. లేదు కొత్తగా వినూత్న విధానాలు వారు వ్యక్తిగత వ్యాపారాల్లో ఎలా చేశారు, అలాగే వినూత్న విధానాలు ప్రభుత్వ వ్యవస్థలో కూడా ప్రవేశపెడుతున్నారు మనం చూస్తున్నాం. ఆ వినూత్న విధానం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ కార్పొరేషన్, ఆర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని మీద ఓ 10,000 కోట్లు ఎసెట్స్ చూపెడతారు. ఓకే నెల్లూరు సెంటర్లో మరి కంకటి రాజా కాలేజ్ ఉంది, మరి నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం, సెట్టు అక్కడ 50 లక్షలు ఉన్న ఏరియాలు అవన్నీ, మరి కంకటి రాజా కాలేజీ అమ్మితే, సిఆర్ రెడ్డి కాలేజ్ అమ్మితే, ఏసీ కాలేజ్ అమ్మితే, ఇంకో కాలేజ్ అమ్మితే, విజయనగరం మహారాజా కాలేజ్ అమ్మితే 1 లక్ష కోట్లు వస్తాయి. 1 లక్ష కోట్లు వస్తే మనం ఇంకో సంవత్సరం గడిపేయచ్చు ఆనందంగా అన్న ఉద్దేశం ఉందేమో అని ఆల్రెడీ భయపడిన ప్రజలు అనుకుంటున్నారు. కాకపోతే పైవాడి దయ వల్ల, మరి పైవాడి అప్రమత్తత వల్ల, మరి ఎవరైనా బ్యాంకులు ఇలాగ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి లేకపోతే ఆ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ తాకట్లు పెట్టుకుని అప్పిస్తే తోలూడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఐఎమ్ అగైన్ వార్నింగ్ ద బ్యాంకర్స్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఐఎమ్ టెలింగ్ మీడియా బ్యాంకర్స్, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ ఎంకరేజ్ ఎనీ వైలేషన్, ప్లీజ్ డోంట్ యాక్ట్ అట్ ఎ లేటర్ డేట్ దట్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ దట్ యూ హావ్ గివెన్, యూ మస్ట్ ఫాలో ద రూల్స్. ఏదో గతంలో ఒక చెడు పురుగు సలహాతో ఈ ముఖ్యమంత్రి ఒకరిద్దరు బ్యాంకర్స్ తో మాట్లాడుకుని నా మీద కేసులు కూడా పెట్టించాడు. నేను ఓపెన్గానే చెప్పా, ఓకే ఆ చెడ పురుగుకి నాకు కొంతగా తెలిసింది, కొంత జార విడిచారట, మరి అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి జార విడిచిన దాన్ని తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని కూడా తెలిసింది. సరే ఎంత జార విడిచారో నేను చెప్పను, చెడు పురుగు ఎవరో నేను చెప్పను, బట్ చెప్తున్నా ఈ కుట్రలు అనేది ఈ రకంగా ఉంటాయి. జనూన్ గా వ్యాపారం చేసి ఇటువంటి దిక్కుమాలిన ప్రజాపాలకుల వలన ఇబ్బంది పడిన నేను మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ గా 20 సంవత్సరాలు పేరుగాంచిన నేను ఇటువంటి దుర్మార్గపు పాలకుల వలన నేను ఇబ్బంది పడితే జనూన్ గా వ్యాపారం చేసి ఆ ఇబ్బందిని వీళ్ళు కొద్ది మంది బ్యాంకర్లను కొనుగోలు చేసి సంబంధిత సిబిఐ రిలేటెడ్ అధికారులను కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేసి పిచ్చి పిచ్చి కేసులు పెట్టాలని, వాడు మునిగిపోయాడు అందరినీ ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు కూడా. బట్ స్టిల్ ఐ నో ఐ డి నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ అండ్ ఐ కమ్ క్లీన్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ మిస్టర్ రెడ్డిస్, సారీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ మిస్టర్ విజయసాయి రెడ్డి. సో మీ ఇద్దరికి చెప్తున్నా, నాట్ టు మై పార్టీ అధ్యక్షుడు, నాట్ టు మై పార్టీ జాతీయ కార్యదర్శి, టు ద చీఫ్ మినిస్టర్ అండ్ టు మై పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉండే, నాట్ టు ద పార్టీ. ఎందుకంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బ్యాంకర్స్ కూడా పిచ్చి పిచ్చి అప్పులు రూల్స్ వైలేట్ చేసి ఇచ్చి ఇబ్బందుల్లో పడకండి. రేపు ఎడ్యుకేషన్ కార్పొరేషన్ మిమ్మల్ని అప్పులు అడిగితే ఇవ్వద్దు. ఇప్పుడు ఈ కాలేజెస్ వాళ్ళు కూడా
భయపడి ఎవరు కూడా ప్లీజ్ డోంట్ హ్యాండ్ ఓవర్ యువర్ కాలేజెస్ గుడ్ డేస్ విల్ కమ్ గుడ్ డేస్ విల్ కమ్ ప్లీజ్ డోంట్ హ్యాండ్ ఓవర్ యువర్ కాలేజెస్ యువర్ ఎయిడెడ్ కాలేజెస్ వెదర్ ఎయిడ్ ఈస్ దేర్ ఆర్ నాట్ టు రిజెక్ట్ ద ఆఫర్ అండ్ యువర్ లెక్చరర్స్ విల్ కోఆపరేట్ బి మీరు సర్వ్ చేయటానికి ఎప్పుడో మీ తాతలు ఇచ్చిన భూములు మీ తాతలు కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఇన్నాళ్ళు విద్యా బోధన చేసి ఇన్ని లక్షల మందిని తయారు చేసిన ఈ కాలేజెస్ అన్ని ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలు చేస్తే అవి అప్పుల పాలు కావటం అమ్మేసుకోవటమే గదులు గదులుగా అమ్మేసుకోవటమే జరుగుతుంది తప్ప విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న భయం ఈ రోజు ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజల భయాన్ని పారదోలవలసిన అవసరం ఆ జీవో మా ముఖ్యమంత్రి గారు చదివారో లేదో అమ్మి ప్రొవిజన్ కూడా ఉంది. సో కాబట్టి ఏదో పూర్వం ఒక ఆయన ఒక 10 ఎకరాలు ఇచ్చారు ఓ రాజా గారు ఓ దొరగారు కాలేజీకి ఆ పక్కన ఇంకో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉందనుకోండి. ఆ ప్రభుత్వ స్థలం అప్పుడు ఇచ్చి ఉంటే ఇప్పుడున్న పాలకులు అప్పుడు ఆ 2 ఎకరాలు మేము ఇచ్చాం కాబట్టి సపోజ్ ఆ 2 ఎకరాలు ఈ మధ్యలో ఉందనుకోండి ఈ మధ్యలో మా ఈ 2 ఎకరాలు మేము తీసేసుకుంటా ఉంటారు చెల్లో కోర్టుకెళ్తే ఈ కూడా చెల్లో ఆల్రెడీ 175 ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళారంటే ఇంకో 5 కేసులు అయినప్పటికీ కూడా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎస్ ఎవరైతే ఆ కాలేజీలో చదువుకున్నారో వాళ్ళు కృతజ్ఞులైతే మీ కాలేజీని ఎవరు ఆక్రమించుకోకుండా మీరు సహాయం చేయండి. సహాయం చేసి మంచి రోజులు వచ్చే వరకు ఆ కాలేజీని మీరే కట్టించండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అతి తక్కువ ఖర్చుతో మీకు విద్యాదానం చేసిన విద్యా సంస్థలను కాపాడవలసిన బాధ్యత అక్కడ చదువుకున్న విద్యార్థులు తీసుకుని కొద్ది రోజుల సమయం మనం పాటిస్తే నో డౌట్ గుడ్ డేస్ విల్ కమ్. ప్లీజ్ వెయిట్. గుడ్ డేస్ అంటే ప్రభుత్వం మారిపోతుందని నేను చెప్పట్లా. ప్రభుత్వం యొక్క మనస్తత్వం మారాలి. ఆ మనస్తత్వం మనం మార్చాలి. మారకపోతే అది యాజ్ ఫర్ యాజ్ ఎయిడెడ్ కాలేజెస్ ఇస్ కన్సర్న్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ హూ హెవర్ హాస్ స్టడీడ్ ఇన్ దోస్ పర్టికులర్ కాలేజెస్ మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ లెట్ అస్ ఫైట్ ఫర్ ద కాలేజ్ విచ్ హాస్ టాట్ అస్. మనకి విద్యా బుద్ధులు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిన మన విద్యాలయాల్ని మన కళాశాలల్ని మనమే ముందుకొచ్చి పరిష్కరించుకున్నా ఎవరికి భయపడవద్దు. మనకి ప్రజలందరూ మద్దతుగా ఉంటారు. కొద్ది కొద్ది నీలి ఛానల్స్ తప్ప మంచి మంచి న్యూస్ పేపర్లు అన్నీ కూడా మంచి మంచి ఛానల్స్ అన్నీ కూడా సపోర్ట్ గా ఉంటాయి. ముందడుగు వేద్దాం. మన కళాశాలల్ని మనం కాపాడుకుందాం. ఇక నెక్స్ట్.